దళంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని దళంలోకి జాయిన్ అయ్యేలా చేశాయి? మా అన్నీ కూడా అడవి గ్రామాలు, ఉద్యమ ప్రభావిత ప్రాంతాలు. అసలు మనం ఇక్కడ ఏం చేయలేము, అటుపోతేనే అన్ని చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో. కరోనా టైంలో ఫోటో పోజులు ఇవ్వడానికి పెట్టారని కూడా అన్నారు మిమ్మల్ని. చాలామంది కుళ్ళుకోవచ్చు, రకరకాల కామెంట్స్ చేయవచ్చు, ఏమో ఉన్నది మీ దగ్గర రాజుదని. కానీ నేను కొంగు బట్టి అడగచ్చు, అయినా ఏదో చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ ప్రకటించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అవగాహన లెక్క కావచ్చు, లేదా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కావచ్చు, కానీ ఏదేమైనా ఎప్పుడైనా మనకు ఒక అవకాశం కల్పించినటువంటి పార్టీని నాశనం కావాలని కోరుకోవద్దు. రైతు బంధు పథకం ఎంత పారదర్శకంగా అమలవుతోందని మీరు అనుకుంటున్నారు? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అద్దె ఇళ్ళలు ఉన్న వాళ్ళకు కూడా నేను ఏరియాలంటే అద్దె ఇళ్ళలు ఎవరు ఉంటారు, పేదోడే కదా. చంద్రబాబు నాయుడుతో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? నాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ బంధాన్ని, రాఖీ బంధంతో నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దాన్ని కూడా కొంతమంది రాజకీయం చేశారు, అప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రజా ప్రశ్న జవాబు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీ టీవీ5 లో.